హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీ జనసేన కలిసిన జగన్ సీఎం ప్రముఖ సర్వే సంస్థ సంచలన రిపోర్ట్ ఏపీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు మరో తొమ్మిది నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది వచ్చే ఏడాది ఏప్రిల్ మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది అటు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది నవ్వర్ అంటూ వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా పొత్తు ప్రయత్నాలను కొనసాగిస్తోంది ఈ క్రమంలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో దిగాలనే ఉద్దేశంతో ఉంది పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన సైతం ఈ కూటమితో చేతులు కలిపే అవకాశాలు లేకపోలేదు వైసీపీ ఒక పక్క మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మరోపక్క వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరంలో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పరిస్థితుల మధ్య తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఏపీ రాజకీయాలపై ఓ సర్వేను నిర్వహించింది దీన్ని కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ఎవరని తేల్చి చెప్పింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు సొంతం చేసుకుంటారనేది స్పష్టం చేసింది ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమైంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మేర ఓట్లతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే తేల్చింది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది విశేషం ఏమిటంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయన్న ప్రాతిపదికతోనే ఈ సర్వే నిర్వహించారు ఈ రెండు పార్టీలకు కలిపి నలభై ఒక్క శాతం ఓట్లు పడవచ్చని అంచనా వేసింది బీజేపీ కాంగ్రెస్ స్వతంత్రులకు మరో పది శాతం ఓట్లు పోలవుతాయని పేర్కొంది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఇష్టపడే వారి సంఖ్య యాభై ఆరు శాతంగా నమోదైంది మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడిని మళ్లీ సీఎం గా చూడాలనుకునే వారి సంఖ్య ముప్పై ఏడు శాతమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారంటూ కేవలం ఏడు శాతం మంది మాత్రమే అభిప్రాయపడుతున్నట్లు పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలిపింది జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి వ్యక్తం కావడం లేదని పేర్కొంది ఏపీలోని యాభై శాతం మంది ప్రజలు జగన్ పరిపాలనను మెచ్చుకుంటున్నారని ఈ సర్వే తేల్చింది ఆయన పాలన బాగుందంటూ ప్రశంసిస్తున్నారు జగన్ పాలన అద్భుతంగా ఉందని ప్రశంసించే వారి శాతం తొమ్మిదిగా నమోదైంది ఇరవై రెండు శాతం మంది మాత్రమే జగన్ పాలన బాగోలేదని తేల్చి చెబుతున్నట్లు పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలిపింది జగన్ ప్రభుత్వం అధ్వానంగా పనిచేస్తుందంటూ ఎనిమిది శాతం మంది ఇటు చెప్పలేమంటూ మరో మూడు శాతం మంది అభిప్రాయపడ్డారు కొద్ది రోజుల క్రితమే టైమ్స్ నో నవభారత్ సర్వే ఏపీలోని అన్ని పార్లమెంటు స్థానాలను వైసీపీ క్లీన్ స్విప్ చేస్తుందంటూ ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ కూడా టీడీపీ జనసేన కలిసిన విజయం అంటూ మరోసారి తేల్చి చెప్పింది